ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు చక్కటి భర్త ఇద్దరు పిల్లలు కానీ ఇరవై మందికి దగ్గరైంది ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది కొంతకాలం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది కానీ ఓ రోజు భర్తకు ఆమె విషయం తెలియడంతో ఏం చేసిందంటే వదిన అంటే తల్లితో సమానమంటారు మరిదిని కన్న బిడ్డలా చూసుకోవాలి కానీ ఆమె మాత్రం మర్దిపై మోజు పడింది వయసులో తనకన్నా చాలా చిన్నవాడైన అతడంటే ఇష్టం పెంచుకుంది ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అతడి వయసు ఇంకా ఇరవై ఏడు సంవత్సరాలే అయితే ఆమెకు అతడు సమీప బంధువు వరుసకు మరదవుతాడు మంచి యవ్వనంలో ఉండటం నిత్యం నవ్వుతూ చురుగ్గా ఉండటంతో అతడితో బాగా క్లోజ్ అయింది రోజు అతడితో మాట్లాడేది అలా చనువు పెంచుకున్న ఆమె అతడి మాటలకు ఫ్లాట్ అయ్యింది అతడిపై మోజు పెంచుకుంది తనకు ఇద్దరు పిల్లలు చక్కగా చూసుకునే భర్త ఉన్నాడన్న సంగతి మర్చిపోయింది నిత్యం అతడితో అర్ధరాత్రి వరకు అదే పనిగా అతడితో చాటింగ్ చేసేది ఇంట్లో ఏదో పని చేస్తున్నప్పుడు బిల్డప్ ఇస్తూ పిల్లలను భర్తను దూరం పెట్టేది అర్ధరాత్రి వరకు ఆమె ఫోన్లో బిజీగా ఉండడంతో మధ్య మధ్యలో ఆమె ఫోన్ తీసుకొని మెసేజ్లు చెక్ చేస్తున్నా డిలేట్ చేసి ఉండేవి దీంతో భర్తకు అనుమానం రాలేదు అయితే ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నిద్రపోకపోవడం పిల్లలను తను అస్సలు పట్టించుకోకపోవడంతో భర్తకు అనుమానం వచ్చి నిఘా పెడితే అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ విషయంపై భర్త ఏ నిర్ణయం తీసుకుంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి